సుభాష్పేట డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ల అత్యుత్సాహం. ఐఎంఐఎంలో విద్యార్థులు. సుభాష్పేట పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు. పరీక్షా కేంద్రంలో పరీక్షా సమయానికి గంటకు ముందే విద్యార్థుల జవాబుపత్రాలను లాక్కున్న ఇన్విజిలేటర్లు. పరీక్షా పత్రంపై 3 గంటల సమయం అని ఉన్నా కూడా గంట ముందే విద్యార్థుల జవాబుపత్రాలను లాక్కొని అత్యుత్సాహం ప్రదర్శించిన ఇన్విజిలేటర్లు. విద్యార్థులు గొడవకు దిగడంతో నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ పరీక్ష రాయించిన పరీక్షా కేంద్రం ఇన్ఛార్జ్. పరీక్షా కేంద్రం ఇన్విజిలేటర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నా పేరు అశ్విని, నేను పద్మనాభ డిగ్రీ కాలేజీలో 6th సెమిస్టర్ చదువుతున్నాను. ఇప్పుడు మాకు 3 అవర్స్ ఎగ్జామ్ 2 అవర్స్ ఎగ్జామ్ అని పేపర్ రాజేసుకుని మా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు టైం ఇచ్చినా కానీ ఇప్పుడు కొంతమంది దగ్గర ఏమంటారు పేపర్స్ నింపేసి రాయడానికి ఇప్పుడు ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు టైం ఇచ్చినా కానీ ఇప్పుడు మొత్తం మిస్టేక్ ఉంది వీళ్ళ ఇన్విజిలేటర్ వాళ్ళ ప్రిన్సిపల్ సార్ది. మరి వాళ్ళ ఎగ్జామ్ కాకముందు బిఫోర్ ఎట్లా తీసుకుంటారు పేపర్? మీరు అలా చెప్పారు సార్, 2 అవర్స్ ఏమైనా ఇంకా 1 అవర్ ఉందమ్మా, వచ్చి రాయవాలంటే రాయడానికి చెప్తారు. మీరు ఏంది ఎకనామిక్స్ లెక్చరరా? రెగ్యులరా అవుట్ సోర్సింగ్? అవుట్ సోర్సింగ్. మరి మీకు లెక్చర్ తెలిసే ఉంటాయి కదా టైమింగ్? నా రూమ్ నేను జరగలేదు సార్, నా రూమ్ ఎప్పుడు 50 మార్క్స్ ఉండే పేపర్ ఎప్పుడు 2 అవర్సే ఉంటుంది. నేను ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు 2 అవర్స్ పేపర్ అని చెప్పిన తర్వాత మళ్ళా వచ్చిన అబ్జర్వర్ ఎవరైతే యూనివర్సిటీ స్క్వాడ్ ఉన్నాడో ఆయన కామర్స్ సబ్జెక్టే, ఆయనను అడిగితే ఎందుకైనా మంచిది యూనివర్సిటీ కన్ఫర్మ్ చేద్దామంటే ఆయన యూనివర్సిటీ కన్ఫర్మ్ చేసుకుని అట్లేం లేదు పేపర్ కొంచెం టఫ్గానే ఉంది మనం 2 అవర్స్ కాకుండా 3 అవర్స్ వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పారు. అయితే అట్లా చెప్పగానే నేను రూమ్ తిరిగి ప్రతి 11:10 రూమ్ తిరిగి మొత్తం మీరు 11:30 మీయొద్దమ్మా, 12:30 వరకు ఖచ్చితంగా మీ పేపర్స్ ఇవ్వండి, మీరు 2 అవర్స్ అని అనుకోండి 3 అవర్స్ వరకు రాయండి నేను అందరికీ చెప్పిన. అయితే రూమ్ నెంబర్ 4లో మాత్రం ఇన్విజిలేటర్ తొందరగా తీసుకున్నాడంట, అయినా కూడా తీసుకున్నందుకు మళ్ళీ నేను 1 అవర్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి అది అబ్జర్వర్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఎగ్జామ్ రాపిస్తున్నాను, ప్యాకింగ్ తీసి పంపిస్తాను. నీ పేరు చెప్పమ్మా. ఆసిఫ్. ఆసిఫ్ ఏం జరిగింది చెప్పు. నీకు ఇన్విజిలేటర్ ఎవరు అపాయింట్ చేశారు? వినయ్ సార్. ఎవరు ప్రిన్సిపలా? ఎవరు ఏ కాలేజ్ ప్రిన్సిపల్? ఇక్కడ నువ్వు డిగ్రీ చేశారు, వాళ్ళు అపాయింట్ చేశారు. ఏం చెప్పారు నీకు?
అది ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఉందా పేపర్ ప్రింట్ దాని మీద 3 అవర్స్ అని వచ్చింది ఎట్ల వస్తుంది 3 అవర్స్ మార్క్స్ త్రీ అవర్స్ ఉందమ్మా నువ్వు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు 3 అవర్స్ అని నీకు ఉంది నువ్వు ఎన్ని గంటలు ఎగ్జామ్ నిర్వహించాలి 50 మార్క్స్ 2 అవర్స్ నువ్వు ఎగ్జామ్ ఎన్ని గంటలు నిర్వహించాలి 2 అవర్స్ మరి క్వశ్చన్ పేపర్ మీద 3 అవర్స్ అని ఎందుకు ఉంది మరి తెలియకుండా ఇన్వి లీటర్ వచ్చావా అవునండి మీరు ఫస్ట్ క్వశ్చన్ అయితే స్టూడెంట్స్ చెప్పాలి కదా చెప్పినాం సార్ చెప్పిన వాళ్ళు పేపర్ తెలియకుండా ఉన్నది ఏ కాలేజ్ ఇన్ లెటర్ పోతున్నావో నీకు తెలియదు అమ్మా కాలేజ్ పేరైతే ఉంటుంది కదమ్మా మరి చెప్పాలి కదా నువ్వు ఇన్వి రెడీ చేస్తారు